అందరికి నమస్కారం. ఇవాళ ప్రమాణస్వీకారం అయిపోయినాక ఫస్ట్ టైం ఏలూరుకి రావడం జరిగింది. ఇవాళ ఏలూరులో మా కార్యకర్తలైనా కానివ్వండి, అలాగే మా ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఏలూరు ప్రజలందరూ కూడా ఘన స్వాగతంతో మమ్మల్ని ఏలూరు పిలుచుకొని రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఏలూరు ప్రజలందరిని ఇంత అభిమానం చూపిస్తున్నారంటే వాళ్ళకి చాలా వరకు నా మీద నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్క నమ్మకంని తీరుస్తారు అనేది పార్లమెంట్ వైజ్గా సెంట్రల్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య తీరుస్తారని వాళ్ళందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపడం జరిగింది ఇవాళ. అలాగే వాళ్ళందరికీ చెప్పాము, ప్రతి ఒక్క సమస్య మేము ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క సమస్యను కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాం. అలాగే ఇవాళ ఏలూరులో వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది, మొదటి అడుగు వేయడం జరిగింది. అలాగే టొబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే చింతల్పూడి దగ్గర ఆగిపోయి ఉంది, దాని గురించి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా పాజిటివ్గా మంత్రి కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది, అవన్నీ చేస్తామని పాజిటివ్గా చెప్పడం జరిగింది. అలాగే యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. ఈసారి వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం మా ఆఫీస్ దగ్గర, అంటే ఎంపీఐ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం జాబ్ మేళా. ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. మాకు అప్పుడే 340 రెజ్యూమ్స్ వచ్చి ఉన్నాయి, దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూలు పిలిపించడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేస్తాం. ఆ ఇండస్ట్రీకి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుచుకొని వెళ్ళి మాట్లాడించి ఆ ఇండస్ట్రీ ఫైనలైజ్ చేస్తాం. అలాగే ఇంకొక డేటా సెంటర్, యుఎస్సికి సంబంధించిన డేటా సెంటర్ ఏలూరులో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సర్వే అందుకు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, సర్వేలు చేసుకున్నారు. అలాగే చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ఇండస్ట్రీలు, డేటా సెంటర్లు, ఏమైనా ఐటీ కంపెనీలు కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి 1 నెల అయింది కాబట్టి ఇంకా చాలా వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య తీరుస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఏలూరు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈసారి హై మెజారిటీగా గెలిపించారు. పోలవరం కూడా ఇవాళ అక్కడ ఉండే డైఫామ్ వాళ్ళు దెబ్బతిని ఉంది, ఆ డైఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సిన అవసరం ఉంది. అది 2 సీజన్స్ అవుతుంది. ఆ 2 సీజన్స్ అయిపోయినాక దానికి ఒక షెడ్యూల్ ఆ కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, మన ఇంజనీర్లు అయినా కానివ్వండి, ఈఎన్సీ గారు అయినా కానివ్వండి, దానికి సంబంధించి టోటల్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ డేటా అంతా వచ్చినాక ఇంకా పోలవరం గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే సార్ విజిట్ కూడా ఉంటుంది మోస్ట్లీ ఈ మంత్లో, ఈ నెలలోనూ వచ్చే నెల మళ్ళీ ఒకసారి విజిట్ ఉంటుంది. సార్ మీకు మోర్ క్లారిటీగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే నేను దాని సమస్యలన్నీ చూశాను. ఆ సమస్యలన్నీ చూస్తే ధైర్యంగా ముందుకు పోయేది ఎవరో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. మన నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సార్ని, సార్ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా చేస్తాం సార్ ఈ ప్రాజెక్ట్ అంటే, డోంట్ వరీ మహేష్ మనం చేద్దాము, నేను కొన్ని పనులు అవి ఎలా చేయాలో ఏం చేయాలో మీకు గైడ్ చేస్తా అన్నారు. ఆయన గైడెన్స్లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము ఏంటనేది మీకు అందరికీ డీటెయిల్స్ చెప్తాము. అలాగే ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఏదన్నా ఉన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఇవాళ నేను రోడ్ల సమస్య ఉంది ఏలూరు పార్లమెంట్లో, ఆ రోడ్ల సమస్యల గురించి ఇవాళ లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను, మాట్లాడతాను. అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు కూడా కావాల్సింది రావాల్సి ఉంది, కొల్లేరు సమస్య ఉంది. అలాగే ఏలూరులో ఇండస్ట్రీలు పెట్టాలంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎత్తేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుతున్నాం, అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే తాగునీరు సమస్య ఉంది, మన పార్లమెంట్లో అంతా కూడా తాగునీరు సమస్య ఉంది, దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు,
ఇంటికి కొలాయి ఉంది, ప్రతి ఇంటికి కొలాయి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అదే ప్రోగ్రాం మనం కూడా ఇక్కడ చేద్దామని చెప్పాను. సారు పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని తీర్చేదానికి అన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఏలూరు ప్రజలందరికీ తెలుపుతున్నాం, మీరు నా మీద పెట్టుకోండి ఆశల్ని, ఎప్పుడు కూడా వృధా చేయను. 100% ఈ 5 ఏళ్ళలో ఎంత డెవలప్ చేస్తాం మీకు పుట్టి మాటలు చెప్పము, చేసినాక మీరే చెప్తారు. ఇవాళ నుంచి ఏం పనులు చేస్తున్నామో మీకు ప్రచారాల్లో చెప్పాము. ఇప్పుడు ప్రతి టైము ఏమేమి చేస్తామని చెప్పము, చేసినాక అయిపోయినాక మీరే చెప్పాలి. ఆ రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఏలూరు ప్రజలకు చెప్తున్నాను ఇంకొక విషయం, మీ పాలేరులాగా పనిచేస్తానని మీ అందరికీ చెప్పాను, అదే రకంగా పనిచేస్తానని మళ్ళీ ఏలూరు ప్రజలందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.